బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొడాలి నాని ఆరోగ్యంపై రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. ఇంట్లో ఉండగా సోఫాలో కొడాలి పడిపోయారని, హాస్పిటల్కి తరలించారని ప్రచారం జోరందుకుంది. నందివాడ మండలం నేతలతో మాట్లాడుతూ ఉండగా కొడాలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని రూమర్లు ప్రచారంలోకి వెళ్ళాయి. అయితే కొడాలి ఆరోగ్యంగా ఉన్నారన్నారు ఆయన అనుచరులు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలోని ఇంట్లోనే కొడాలి ఉన్నారంటున్నారు ఆయన అనుచరులు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొడాలికి ఏమైంది? ఇప్పుడు ఇదే ప్రశ్న చలగట్టిగా ప్రచారంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఇప్పుడు కొన్ని పుకార్లు కావచ్చు, కొన్ని మాటలు కావచ్చు, కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా కొడాలి నాని ఆరోగ్యంపై రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. ఇంట్లో ఉండగా సోఫాలో కొడాలి పడిపోయారని, హాస్పిటల్కి తరలించారనే ప్రచారం జోరందుకుంది. నందివాడ మండలం నేతలతో మాట్లాడుతూ ఉండగా కొడాలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని రూమర్లు జోరందుకున్నాయి. అయితే కొడాలి ఆరోగ్యంగా ఉన్నారన్నారు ఆయన అనుచరులు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలోని ఆయన ఇంట్లోనే కొడాలి ఉన్నారు అని అంటున్నారు అనుచరులు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆయనకి ఏమైంది? నిజంగా ఆయనకు అస్వస్థ గురయ్యారా, లేకపోతే ఎందుకు ఇటువంటి ప్రచారం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కొడాలి ఆరోగ్యం ఎలా ఉంది? అంటే ఈ ఫేక్ న్యూస్ అని ఆయన సన్నిహితులు కానీ ఆయన వర్గీయులు కానీ చెప్తున్న మాట. ఎందుకంటే ఎక్కడ అంటే కొడాలని ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటున్నారు ఆయన, ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు, అదేమీ లేదని కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. కావాలనే కొంతమంది దుష్ప్రచారం క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. నందివాడ మండలం నేతలతో ఎవరితో కూడా కొడాలి నాని మాట్లాడాలని తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే ఈ ఫేక్ వార్తల మీద ఒక వీడియో, కుర్చీలో కూర్చుని ఫోన్ చూసుకుని వీడియో, ఒక 10 సెకండ్స్ వీడియోని కూడా ఆయన వర్గీయులు విడుదల చేశారు. ఆయన ఎలాంటి సెలైన్ లెక్కలిచ్చలేదు, ఎలాంటి అస్వస్థకు గురవ్వలేదని ఆయన వర్గీయులు అయితే చెప్తున్నారు. తాజా వీడియోని కూడా ఆయన ప్రస్తుతం అయితే విడుదల చేశారు. 10 సెకండ్స్ కూడినట్టు ఒక విజువల్ ఆయన వర్గీయులు విడుదల చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కొడాలి నాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. గుడివాడ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున ఫోకస్ మనం చూసాము టీడీపీ వైసీపీ మధ్య. ఈసారి కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని టీడీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. వెనుకండ్ల రామును అక్కడ అభ్యర్థిగా పెట్టింది. ఇద్దరి మధ్య పోటాపోటీ ఎన్నికల ప్రచారం కూడా నడిచిన నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే రిలాక్స్ మోడ్లో ఉన్నారు. కానీ ప్రస్తుతం కొడాలి నాని మీద ఉన్న పడంగా ఉదయం నుంచి ఒక ఫేక్ వార్త సర్క్యులేట్ అవుతుంది. నందివాడ మండలం నేతలతో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయాడు, ఆయన ఆరోగ్యం సీరియస్గా ఉంది, సెలైన్లు పెట్టారంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని అయితే వాళ్ళు ఖండించారు. ప్రస్తుతం కొడాలి నాని అయితే ఆరోగ్యంగా ఉన్నారు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆయన మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. టీడీపీ నేతల పనే ఇదని వాళ్ళంతా మండిపడుతున్నారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దని కూడా కొడాలి నాని వర్గీయులు అయితే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన గుడివాడలో తన నివాసంలో ఉన్నారని కూడా ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఆయన కూర్చున్నటువంటి సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకునే ఒక వీడియోని కూడా ప్రూఫ్గా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన ఎలాంటి అస్వస్థకు గురవ్వలేదు, ఎలాంటి సెలైన ఆయనకి ఎక్కించట్లేదు అని ఒక ప్రూఫ్ కోసం వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమన్నప్పటికీ ప్రస్తుతం నుంచి ఉదయం నుంచి జరుగుతున్న ఫేక్ ప్రచారం పైన కొడాలి నాని వర్గీయులు కానీ కొడాలి నాని కానీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. కావాలని ఇదంతా సృష్టించి ఒక వ్యూహం ప్రకారమే ఇదంతా సోషల్ మీడియాలో చేయిస్తున్నారని కూడా వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సచిన్, రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లలో ఉండండి. ఒక్కసారి అన్నయ్యకి ఆరోగ్యం బాగోలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది పూర్తిగా అవాస్తవం, ఆయన ఎప్పటిలాగాని సింహంలా ఉన్నారంటూ కూడా ఒక టెక్స్ట్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన వర్గం అదే టెక్స్ట్ని ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతోపాటు ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీంతోపాటు 10 సెకండ్ల నిడివి ఉన్న విజువల్ని కూడా, అంటే వీడియోను కూడా రిలీజ్ చేసింది. కానీ ఫోటోను మీరు చూస్తున్నారు, అన్నయ్యకి ఆరోగ్యం బాగాలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది పూర్తిగా అవాస్తవం, ఆయన ఎప్పటిలానే సింహంలో ఉన్నారంటూ కూడా ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. ముఖ్యంగా కొడాలికి ఆరోగ్యం బాగాలేదు, కొడాలి నాని ఆరోగ్యంపై ఇదే అంశానికి సంబంధించి రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ కూడా ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు ఒకటి. ఒకసారి కొడాలి నానికి సంబంధించి ఆ 10 సెకండ్ల వీడియోను మనం చూద్దాం.
రైట్ అది లేటెస్ట్ వీడియో. కొద్దిసేపటి క్రితం ఆయన వర్గం రిలీజ్ చేసిన వీడియో, ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్న అంశానికి సంబంధించి ఆ రూమర్లకు చెక్ పెట్టే విధంగా ఫుల్ స్టాప్ పెట్టేలా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మీరు చూస్తున్నారు కొడాలి నాని సెల్ ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ కాలు మీద కాలేసుకుని కుర్చీలో దర్జాగా కూర్చున్న విషయాలను మీరు చూస్తున్నారు. అయితే గుడివాడలోని ఆయన నివాసంలోనే ఆయన ఉన్నారు అనేది ఆయన వర్గీయులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే ఉదయం నుంచి కొడాలి నాని ఆరోగ్యంపై రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం బాగాలేదు, ముఖ్యంగా హార్ట్ అటాక్ అంటూ కొంతమంది ఇలా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేయడం జరిగింది. అయితే ఆయన ఇంట్లో ఉండగా సోఫాలో కొడాలి పడిపోయారని, హాస్పిటల్కి తరలించారనే ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. నందివాడ మండలం నేతలతో మాట్లాడుతూ కొడాలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని రూమర్లు జోరందుకున్నాయి. కానీ కొడాలి ఆరోగ్యంగా ఉన్నారంటున్నారు ఆయన అనుచరులు. దీంతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. గుడివాడలోని ఇంట్లోనే కొడాలి ఉన్నారంటున్నారు ఆయన అనుచరులు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆగ్రహాన్ని వ్యక్తం కూడా చేస్తున్నారు. దీంతో ఒక 10 సెకండ్లు, దాదాపుగా 10 సెకండ్ల నిడివి ఉన్న ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మీరు చూస్తున్నారు ఆయన చేతికి వాచ్ పెట్టుకుని సెల్ ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చున్న విషయాన్ని మీరు చూస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా, ఒక టెక్స్ట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఆయన వర్గం. ఆ వీడియోను కూడా, ముఖ్యంగా ఆ టెక్స్ట్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో అన్నయ్య బాగానే ఉన్నారు, ఎప్పట్లానే సింహంలా ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆయన వర్గం టెక్స్ట్ చేసిన విజువల్ని మనం చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి చెక్ పెట్టే, అంటే కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి జరుగుతున్న రూమర్లకు చెక్ పెట్టే విధంగా ఆయన వర్గం ఒక టెక్స్ట్ని రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు ఆ వీడియోను రిలీజ్ చేస్తుంది. వీడియోను మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, వీడియో రిలీజ్ చేసిన తర్వాత ముఖ్యంగా కొడాలి నానికి సంబంధించి, ఎస్ రాజేష్, ముఖ్యంగా వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొడాలి నాని వర్గం ఏమంటుంది? ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కావచ్చు, లేకపోతే లీగల్గా ముందుకు వెళ్ళే అంశానికి సంబంధించి ఏమంటుంది? అంటే అంత దూరం వరకు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే కొడాలి నాని మీద ఏదో ఒక సందర్భంలో ఫేక్ ప్రచారం ప్రతి సందర్భంలో నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్కి కొంచెం ముందు, అంటే రిజల్ట్ మీద కొంత రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని మీద కావాలని ఈ విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఆ రూమర్స్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక అతిగా ఆలోచించడం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా వార్త కొంత ఫేక్గా అనిపిస్తుంది, ఎందుకంటే అతిగా ఆలోచించడం వల్ల ఆరోగ్యం గురవడం అనేది ఖచ్చితంగా ఫేక్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఖండిస్తున్నారు ఆయన సంబంధించిన వర్గీయులు కానీ ఆయన అనుచరులు కానీ ఖండిస్తున్నారు. కావాలని ఇదంతా ఒక కుట్రలో భాగంగానే కొడాలి నానిని డ్యామేజ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలు ముందున్నాయి కాబట్టి దాని కోణంలో పెట్టుకునే కొడాలి నానిని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడానికి ఇదంతా చేస్తున్నారని వాళ్ళ వర్గీయులు అయితే చెప్తున్నారు. దాన్ని ఖండిస్తూ కొడాలి నాని సంబంధించిన వర్గీయులు ఆయన కూర్చున్నటువంటి వీడియో 10 సెకండ్ల వీడియోని విడుదల చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో చాలాసార్లు కొడాలి నాని మీద అనేక రూమర్స్ వచ్చినప్పటికీ ఎప్పుడూ కొడాలి నాని కానీ ఆయన వర్గీయులు కానీ స్పందించలేదు. కానీ ఇప్పుడు ప్రచారం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆయన పడిపోయారు, ఆయన అస్వస్థ గురైపోయారు, ఆయనకు సెలైన్ పెట్టేస్తున్నారు, చాలా సీరియస్గా ఉందని పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంటే నమ్మే అవకాశం ఉంటుంది. వైసీపీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానించే వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుందనే భావనలోనే మొదటిసారి కొడాలి నాని ఒక రియాక్ట్ అవుతూ ఒక వీడియోని పెట్టడం అనేది మొదటిసారిగా ఇది చూడాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి వీడియోలు పెట్టడం కానీ ఇలాంటి క్లారిఫికేషన్స్ ఇవ్వడం అనేది కొడాలి నాని ఎప్పుడు చేయలేదు. కానీ ఇది మొదటిసారి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం తారాస్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి కొడాలి నాని ఆ వీడియోని తన వర్గీయుల ద్వారా పెట్టించారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొడాలి నానికి అయితే ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన తన నివాసంలో ఉన్నారు. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ ఎవరు కంగారు పడొద్దంటూ ఆయన వర్గీయులు కానీ ఆయన కుటుంబ సభ్యులు అయితే చెప్పారు రాజేష్. ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి, ఇంకా రిజల్ట్స్ మాత్రమే మిగిలినాయనే చెప్పుకోవాలి. అవి కూడా జూన్ 4 రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా చేయడం వల్ల ఎవరికి కలిసి వస్తుంది, అంటే ఇలా చేయడం వల్ల ఏం కలిసి రావచ్చు అనేది కొడాలి నాని వర్గానికి సంబంధించి ఏముంటుంది? ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల కలిసి వచ్చేది ఏంటి? అంటే ఇదంతా మైండ్ గేమ్గానే వైసీపీ వర్గీయులు కానీ కొడాలి నాని వర్గీయులు చెప్తున్నారు. ఇదంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఎందుకంటే గుడివాడలో పోలింగ్ సరళిని బట్టి చూస్తే కనుక అక్కడ వెనిగల్ల రాముకి ఎడ్జీ ఉందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సైకలాజికల్గా మరోసారి ఇలాంటి ఫేక్ వార్తలు పంపించడం ద్వారా సైకలాజికల్గా కొంత డ్యామేజ్ చేయొచ్చు అనేది ప్రత్యర్థులు కానీ లేకపోతే ఆయన గిట్టని వారు కానీ చేసే పని అనేది కొడాలి నాని వర్గీయులు కానీ అనుచరులు చెప్తున్న మాట. అయితే ఆ రిజల్ట్ మీద దీనికి సంబంధించి లింక్ ఉండదు కానీ, కాకపోతే కొంత మానసికంగా కానీ ఇబ్బంది గురి చేయొచ్చు అనేది
ఆయన సంబంధించినటువంటి ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారి ప్లాన్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ కోణంలోనే వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారని చెప్పి, ఎందుకంటే భారీ స్థాయిలో అంటే కన్నాంతరం దాటిపోయి ఈ ఫేక్ వార్తలు బయటికి వెళ్ళిపోయి వేరే ప్రాంతాల నుంచి కూడా కొడాల నాయనికి ఆయన వర్గీయులకి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏం జరిగింది అంటూ రకరకాల ఫోన్ కాల్స్ వచ్చాయి కాబట్టి వాటన్నింటినీ ఖండించాలి, వాటన్నింటికీ చెక్ పెట్టాలనే ఆయన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సచిన్. అయితే ప్రస్తుతానికైతే కొడాల నాయన ఆరోగ్యంగా ఉన్నారు, ఇలాంటి ఫేక్ వార్తలను తాను పట్టించుకోరు, ఇలాంటి మైండ్ గేమ్లు తాను పట్టించుకోనని తన వర్గీయుల వద్ద కొడాల నాయన అన్నట్లు తెలుస్తుంది. రైట్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, కొడాలి నాని ఆరోగ్యంపై రూమర్లు జోరందుకున్నాయి. ఇంట్లో ఉండగా సోఫాలో కొడాలి పడిపోయారని హాస్పిటల్కి తరలించారనే ప్రచారం జోరందుకుంది. నందివాడ మండలం నేతలతో మాట్లాడుతూ ఉండగా కొడాలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని రూమర్లు జోరందుకున్నాయి. కొడాలి ఆరోగ్యంగా ఉన్నారంటున్నారు ఆయన అనుచరులు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలోని ఇంట్లోని కొడాలి ఉన్నారంటున్నారు ఆయన అనుచరుడు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు. ఆ టెక్స్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ఆ వీడియోకి సంబంధించి కూడా మాట్లాడుకుని ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ టెక్స్ట్ని చూపించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆయన వర్గం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఒక టెక్స్ట్ని పోస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, ఎప్పటిలానే సింహంలానే ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆ పోస్ట్ ఒక టెక్స్ట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఒక కొన్ని సెకండ్ల నిడివి ఉన్న కొన్నిసార్లు అయ్యస్ ఆ టెక్స్ట్ని మీరు చూస్తున్నారు. అన్నయ్యకి ఆరోగ్యం బాగాలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది పూర్తిగా అవాస్తవం. ఆయన ఎప్పటిలానే సింహంలా ఉన్నారంటూ కూడా ఒక సింహం ఇమోజీని వాళ్ళు అక్కడ పోస్ట్ చేసిన తర్వాత కింద మీరు ఫోటో కనుక చూస్తే అది కొన్ని సెకండ్ల నిడివి ఉన్న కొడాలి నానికి సంబంధించి ఆ ఫుటేజ్ దాంట్లో మీరు చూడొచ్చు. ఆయన చేతికి వాచ్ పెట్టుకున్నారు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు, కుర్చీలో కూర్చున్నారు, కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు. ఆ విషయాన్ని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇదే పోస్ట్ ఆ అంశానికి సంబంధించి అంటే రూమర్లకు చెక్ పెట్టే విధంగా ఆయన అనుచరులు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సో దీని మీద ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి అనేది చూద్దాం.